హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ వంటలు ఆంధ్ర రుచులు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. క్రిస్మస్ పండుగ రాబోతుంది, న్యూ ఇయర్ రాబోతుంది. వీటికి మనం కేకులు ప్రిపేర్ చేసుకుందామండి. ఈజీగా ఇంట్లోనే కేకులు ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు. ఈ కేక్ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది, మీరు కూడా చూడొచ్చు. ఇప్పుడైతే ఈ బనానా టూటీ ఫ్రూటీ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి బాగా పండిన 3 అరటిపండ్లను కట్ చేసి తీసుకున్నానండి. ఇవి బాగా పండినవైతేనే మనకి కేక్ చాలా బాగా వస్తుందన్నమాట. ఇలా 3 బాగా పండిన అరటిపండ్లని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని దీనికి 1/2 కప్పు పంచదార తీసుకున్నానండి. ఈ 1/2 కప్పు పంచదార వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. 1/2 కప్ అయినా వేసుకోవచ్చు, కాకపోతే స్వీట్నెస్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ తినేవాళ్ళైతే వేసుకోవచ్చు. 2 కలిపి బాగా మెత్తగా ప్యూరీలాగా ఇలా పట్టేసుకున్నానమాట, మెత్తగా పేస్ట్ లాగా. ఇప్పుడు దీనిలో 1/2 కప్పు ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఇది ఫ్లేవర్లెస్ ఆయిల్ అన్నమాట. ఫ్లేవర్లెస్ రిఫండ్ ఆయిల్స్ ఉంటాయి కదా, అవి కానీ లేదంటే బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. దాంతోపాటు వెనీలా ఎసెన్స్ 1 స్పూను, 1 స్పూన్ వెనిగర్ వేశాను. వెనిగర్ ఎందుకు వేశానంటే అరటిపండు వేసాం కాబట్టి కేక్ అనేది మెత్తపడకుండా ఫ్లఫీగా రావటం కోసం వెనిగర్ వేశానండి. ఇప్పుడైతే ఇదంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిపోయింది. దీనిలో 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే బనానా తీసుకున్నామో అదే కప్పుతో మైదా తీసుకున్నాను. దీనిలోనే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 2 చెంచా వేసి ఇలా జల్లించుకున్నాను. జల్లించుకుంటే ఏంటంటే మనకి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుందన్నమాట. మనం ఏ కేక్ రెసిపీ చేసినా కూడా ఇలా జల్లించుకోవాలి. జల్లించుకున్నప్పుడే పిండి అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడైతే ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కేక్ చాలా ఈజీగా అయిపోతుందండి, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇందులో మనం ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, ఇంకా 2 ఫ్రూటీకి బదులుగా మామూలు న్యాచురల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు అండి, అవి కూడా బాగుంటాయి. ఆరెంజ్ అలాంటివి, పుచ్చకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను ఆ రెసిపీ కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఇది కొంచెం పేస్ట్ అనేది థిక్గా ఉందండి, అందుకనే వాటర్ వేసి కలుపుకుంటున్నాను. వాటర్కు బదులుగా పాలు కూడా వేసి కలుపుకోవచ్చు, కాకపోతే స్వీట్నెస్ ఎక్కువ అవుతుందేమో పాలు వేస్తే అని నేను వాటర్ వేసి కలిపానన్నమాట. ఈ బ్యాటర్ అనేది మనం పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. ఇలా కొంచెం లూజ్గా ఉండేలాగా, దోసపిండి కన్నా కూడా కొంచెం థిక్గా ఉండేలాగా కలుపుకున్నాను. ఇంకొంచెం కూడా వాటర్ వేయొచ్చు, కాకపోతే ఏంటంటే కొంచెం అది మరీ జార్ అయిపోతే ఫ్లఫీనెస్ అనేది ఎక్కువ రాదని చెప్పేసి కొంచెం గట్టిగానే ఉండేలా కలుపుకున్నానన్నమాట. బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో 2 ఫ్రూటీలు వేసుకుంటున్నాను. ఈ 2 ఫ్రూటీలు మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి కదా, అవి దానితో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా వేశాను. డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అండి, ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే బాదాము, జీడిపప్పు, పిస్తా పప్పు వేశానన్నమాట. తర్వాత ఇలా కేక్ టిన్ తీసుకొని దానిలో కొంచెం బటర్ని అప్లై చేసి దానిపైన పిండితో కూడా కోట్ చేసుకొని తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని దానిలోకి వేసుకోవాలి. దానిలోకి వేసుకున్న తర్వాత దీనిపైన కూడా మనం కొంచెం డెకరేషన్ కోసం 2 ఫ్రూటీని చల్లుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పిండి అంతా కొంచెం ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ఉండేలాగా 2-3 సార్లు ట్యాప్ చేసుకున్న తర్వాత 2 ఫ్రూటీలని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది రెడీ అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టుకొని దానిలో స్టాండ్ పెట్టి 1-5 నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది బాగా హీట్ అయిపోయింది. మూత తీసి దీనిలో మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ గిన్నెను పెట్టేసి మూత పెట్టి 40 నిమిషాల వరకు దీన్ని
కదిలించకూడదు అనమాట. 40 నిమిషాల తర్వాత తీస్తే చూశారు కదా ఇంకొంచెం నాకు పైన చమ్మున్నట్టు అనిపించింది అనమాట. ఇంకో 2 నిమిషాలు ఉంచాను, ఇప్పుడైతే బాగా రెడీ అయిపోయిందండి. అయితే నేను ఒకసారి ఆల్రెడీ గుచ్చాను అనమాట చాకుతో, అందుకనే అది కొంచెం హోల్ లాగా పడింది. మరొక 2వసారి పెడితే అప్పుడు కొంచెం అంటలేదని తీసేసానమాట. ఇది బాగా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లేట్ బోర్లించుకొని దాని మీదకి ఇలా రివర్స్లో తిప్పామంటే కేక్ చాలా ఈజీగా ఊడొచ్చేస్తుందండి. చాలా బాగా కుక్ అయిపోయింది కేక్, అయితే చాలా అంటే చాలా బాగుంది. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. మీ దగ్గర కనుక కేక్ టిన్స్ లేకపోతే కనుక, అంటే కేకు తయారు చేసుకునే గిన్నెలు లేకపోతే మన ఇంట్లో ఉన్న ఏ గిన్నెలైనా వాడుకోవచ్చు అండి. స్టీల్ కూడా వాడుకోవచ్చు, కాకపోతే ఏంటంటే స్టీల్ కొంచెం అడుగున నల్లగా అవుతుందని చెప్పేసి వాడరనమాట. అల్యూమినియం అయినా వాడుకోవచ్చు. ఇప్పుడైతే ఈ కేక్ చాలా బాగా రెడీ అయిపోయింది. మీకు కూడా ఈ కేక్ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నానండి. చాలా అంటే చాలా బాగుంది, టేస్ట్ కూడా అదిరిపోయింది అనమాట. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది, వాళ్ళైతే మొత్తం ఒకేసారి తినేశారు. ఇప్పుడైతే వీటిని పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. పీసెస్ లాగా కట్ చేస్తే కూడా చాలా బాగా వచ్చిందండి. చూసారు కదా ఎంత ఫ్లఫీగా అనిపిస్తుందో, చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది, మీ పిల్లలకు కూడా నచ్చుతుంది. ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది, మీరు కూడా చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకే అందరికీ బాయ్.